జనసేన పార్టీ ఆవిర్భావదిన వేడుకలు పురస్కరించుకొని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మబ్బుదేయ మండలం మెరకనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందించారు. మెరకనపల్లి గ్రామంలో మబ్బుదేయ మండల జనసేన పార్టీ అధ్యక్షులు పుషడపు రత్నగోపాల్ ఆధ్వర్యంలో మెరకనపల్లి జనసైనికుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్లో పెద్ద సంఖ్యలో యువత క్రీడాకారులు తరలివచ్చి పోటీల్లో పాల్గొని ఉత్సాహంగా షటిల్ టోర్నమెంట్లో పోటీ పడగా విజేతలను ఎంపిక చేసి వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా జనసేన నాయకులు బాసు నాంచరణ నాయుడు, అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శశిబాబు హాజరై విజేతలకు బహుమతులు అందించారు. పార్టీని ఏదో విధంగా బయటికి తీసుకెళ్ళటమే ప్రతి ఒక్కరి ధ్యేయం. మన పార్టీ గురించి 10 మంది మాట్లాడుకుంటే, 10 చోట్ల మాట్లాడుకుంటే పార్టీ ఆ 10 చోట్ల మాట్లాడుకోవటం మూలంగా పాజిటివ్ వేవ్ అనేది క్రియేట్ అయ్యి ఆ పాజిటివ్ వేవ్ ద్వారా జనాలు పార్టీకి సాధారణమైనటువంటి జనాలు పార్టీకి ఆకర్షించబడి వాళ్ళు పార్టీకి బలమైనటువంటి శక్తిగా తిరుగులేనటువంటి ఆయుధంగా ఉపయోగపడతారనేది జగమెరిగిన సత్యం. దాంట్లో భాగంగా దాన్ని గుర్తించి వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాల ద్వారా మన పార్టీని మోబిదేవి మండలంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మోబిదేవి మండలాధ్యక్షులు గారినటువంటి కోస్టపు రత్నగోపాల్ గారికి ఈ విధంగా నా అభినందనలు తెలియజేస్తాను. రెండు, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం గురించి జనాల్లోకి తీసుకెళ్ళటానికి, ఆవిర్భావ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, ఆ విషయాన్ని ప్రమోట్ చేయడానికి గాను ఆ ఆటలని ఏదైతే యువతని ఆకర్షించే విధంగా ఈ ఆట